తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. నిన్నటి ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు అందరి ఫోకస్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పై పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 72.44% పోలింగ్ నమోదైంది. పోటీలో 52 మంది అభ్యర్థులు తలపడ్డారు. నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గార్డెన్స్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఏకదాటిగా 24 గంటల పాటు కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్లో 25 కోట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్లో చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ చేపడతారు. చెల్లుబాటు అయిన ఓట్ల లెక్కింపులో సగం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారే విజేతగా నిర్ణయిస్తారు. అభ్యర్థులు గెలుపు కోట రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ కొనసాగుతుంది. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగే అవకాశము ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.